బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. వెల్కమ్ టు ఫైవ్ ఎడిటర్స్. ఇవాళ గెస్ట్ గురించి చెప్పాలంటే ఆయన ఏం మాట్లాడినా సెన్సేషనల్ అవుతుంది. వరుసగా రెండుసార్లు గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న వల్లభనేని వంశీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. వంశీ గారిని ప్రశ్నించడానికి మన సీనియర్ జర్నలిస్టులంతా సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, చల్పతిరావు గారు, కృష్ణ గారు, శ్యామ్ సుందర్ గారు, కృష్ణంరావు గారు. సార్, గన్నవరం నుంచి వరుసగా మూడుసార్లు, అంటే ఇప్పుడు మూడోసారి మీరు, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? పార్టీ మారిపోయింది ఇప్పుడు. అంటే 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న, మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ అభ్యర్థిగా నిలుచున్నాం. ఈసారి ఇది ఒక విభిన్నమైనటువంటి అనుభూతి. అంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేయటం బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. గత కొన్ని నెలలుగా మీరు మీ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు, కారణం ఏంటి? చెప్పాను కదా, అంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 30 సంవత్సరాల వయసు, ఇప్పుడు సుమారుగా 50 సంవత్సరాలు వచ్చింది. ఒక 20 సంవత్సరాలు ట్రావెల్ చేసాం. మొదట్లో ఏమనుకున్నా అంటే నేను, నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా అమ్మ చనిపోతే మా అమ్మ పేరు మీద ఏదో సోషల్ సర్వీస్ యాక్టివిటీ పెట్టి చేద్దాం అనుకుని వచ్చాను. తర్వాత దీనికన్నా బ్రాడర్ ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ద్వారా అయితే బెటర్గా హెల్ప్ చేయగలుగుతాం పబ్లిక్కి. మనని దేవుడు బాగా చూశాడు, నా ముందు తరం చదివించడం మూలాన్ని నేను ఈ పొజిషన్లో ఉన్నాను. సొసైటీకి ఏదన్నా రీపే చేయాలనేటువంటి దాంతో, బ్రాడర్ ప్లాట్ఫామ్ అనే ఉద్దేశంతో, మా నాన్నగారు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాన్ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ అని తెలుగుదేశంలో ఉన్నాం. ఆ రోజు మాకు ఎన్టీఆర్ గారితో ఉన్న పరిచయాలు కానీ, లేకపోతే నాని అన్నతో ఉన్న సంబంధాలు కానీ ఇవన్నీ సహకరించి, తర్వాత కాలక్రమేణా అంటే జనరేషన్ గ్యాప్, అంటే ఒక తరానికి నచ్చింది ఇంకో తరానికి నచ్చకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారితో పెద్ద సైద్ధాంతిక విభేదాలు కానీ మనస్పర్ధలు కానీ లేవు. కానీ జిల్లాలో ఉన్న పార్టీ నాయకత్వంతో కానీ, తర్వాత తరంలో ఉన్నటువంటి నాయకత్వం లోకేష్ బాబు గారితో కానీ, నేను కానీ కొడాలి నాని గారు ఏమనలేకపోయాం. దానివల్ల బ్రాడర్ ప్లాట్ఫామ్ అనుకొని రాజకీయాల్లోకి వెళ్ళి వెనక్కి రాలేక మళ్ళీ ఇంకొక బ్రాడర్ ప్లాట్ఫామ్ రాజకీయ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. సో ఈసారి రాజకీయాలకి దూరంగా ఉందామని నిర్ణయం తీసుకున్నారు? అనుకున్నానమ్మా. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడే అనుకున్నాను. నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా రామర్పాడు, ప్రసాదంపాడు, వెనుకేపాడు గ్రామాల్లో సిఆర్డీఏ పర్మిషన్ లేవనే వంకతో నాకు ఓటేసినటువంటి ఒక 25 కుటుంబాలను వాళ్ళు ఇల్లు బాలగొట్టారు. ముఖ్యమంత్రి గారిని కలిసి వ్యక్తిగత కక్షలకి ఇట్లా ఇల్లు బాలగొడితే, పర్సనల్ ప్రాపర్టీస్ పోతే వాళ్ళందరూ బాధపడతారు, నాకు ఓటేసినందుకు వాళ్ళందరూ నన్ను జీవితకాలం తిట్టుకుంటారు, కొద్దిగా సహాయం చేయండి అని అడిగాను. ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా స్పందించి అటువంటి ఏమి ఉండవులే, నువ్వే చేసుకో అన్నారు. నేను అంటే యాక్చువల్గా నాకు ఇక రాజకీయాల నుంచి ఫిట్ అవుదాం అనుకున్న, ఐఎస్బీలో కోర్స్ చేయటం అవన్నీ కూడా చేశాను, కానీ మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. గన్నవరం నియోజకవర్గం కాకుండా మీకు పెళ్ళమలూరు, మైలవరం ఈ రెండు ప్లేసెస్కి వెళ్ళమని చెప్పారంట, నిజమేనా? లేదమ్మా, అసలు ప్రసక్తే లేదు. 2009లో నేను పోటీ చేసినప్పుడు కూడా విజయవాడ పార్లమెంటుకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారంటే, ఇది కుటుంబంలో గొడవ అయ్యేట్టుంది, నీకు సీట్ ఇవ్వకపోతే ఎన్టీఆర్ ప్రచారానికి రాడు, నీకు సీట్ ఇస్తే కుటుంబం మొత్తం ఒక పక్కన ఉంది, ఇది నాకు కుటుంబ సమస్య అవుతుంది, ఇది నువ్వే పరిష్కరించగలవు, నీ బెటర్ ఫ్యూచర్ని, నీ లాంగ్విటీని నేను చూస్తాను, నన్ను నమ్ము, నువ్వు పార్లమెంట్కి వెళ్ళు, బాగుంటుంది చదువుకున్నావు, పార్లమెంట్లో అయితే బెటర్గా ఉంటుంది అని చెప్తే, నేను కూడా ఆ రోజు వాలంటరీగా విజయవాడ వెళ్ళాను. రూరల్ ఏరియాస్లో నాకు మెజార్టీ వచ్చినప్పటికీ విజయవాడ టౌన్లో దెబ్బతిని పార్లమెంట్కి వెళ్ళలేకపోయాను. గుడివాడ పెనమలూరు లేకపోతే మైలవరం వెళ్తే నేనేం చేయగలుగుతాను? మళ్ళీ జగన్ మిమ్మల్ని పిలిచి మాట్లాడారు కదా నియోజకవర్గ మార్పుకు సంబంధించి? లేదమ్మా, నేనే ముఖ్యమంత్రి గారిని అడిగాను. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఓ సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారిని మా నియోజకవర్గం ఎవరన్నా బీసీస్కి కానీ, రామచంద్రరావు గారి పాపకు కానీ, లేకపోతే ఇంకెవరికైనా నన్ను సజెస్ట్ చేయమన్నా చేస్తాను, ఇట్లా 20 ఇయర్స్ అయిపోయింది కదా నెమ్మదిగా క్విట్ అవుదాం అనుకున్నట్టు నేను ఒపీనియన్ చెప్పాను, కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. మీ స్నేహితులంతా రాజకీయాల్లో షైన్ అవుతున్న సమయంలో మీరు రాజకీయాల నుంచి క్విట్ అవ్వాలని ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలి? ఏం జరిగింది, ఆ సంఘటన ఏంటి? ఏం లేదమ్మా, అంటే ఇదంతా ఏజ్తో పాటు వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్సిషన్ కదా. ఒక్కొక్క ఏజ్లో ఒక్కో రకంగా అనిపిస్తుంది. మేము ఇంతకుముందు సినిమాలు తీసాం, మధ్యలో ఆపాం, మళ్ళీ సినిమాలు తీయాలనుకున్నాం,
ఇట్లా ఒక ఏజ్లో ఒక రకంగా అనిపిస్తుంది కదా. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళని కూడా చదువుకోవాలి, కావాలి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఎంతసేపటికి 24 గంటలు మేము రోడ్డు మీద తిరిగి కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి, పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి అవి కూడా మిస్ అవుతాం కాబట్టి రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయలేక నేను అనుకున్నా. రాజకీయాల మీద ఏమైనా విరక్తి కలిగిందా మీకు? లేదండి, పొలిటికల్ ప్రొఫెషన్ అనేది అన్గ్రేట్ఫుల్ ప్రొఫెషన్, దానికి మనం చింతించకూడదు. నన్ను ఎవరు కూడా రాజకీయాల్లోకి రమ్మని, గన్నవరం నేను రాకపోతే ఏదో అయిపోతుందని రాస్తారు ఒకళ్ళు ధర్నాలు చేయలే. నాకు ముందు 5 శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మాజీలుగా ఉన్నారు గన్నవరం. నేను ఆరో కృష్ణుడిని, నా తర్వాత కూడా ఇంకా చాలామంది ఉంటారు. వంశీ గారు, నాకు మేడం గారు చెప్పినట్టుగా గతంలో కంటే ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నప్పటికీ మీరు పార్టీ మారటం వల్ల ప్రజలు కూడా స్వాగతించారు మీ నియోజకవర్గ ప్రజలు, అంటే ఏదైనా మేలు జరుగుతుంది, సమస్యలు పరిష్కారం అవుతాయని. అయితే ఆశించినంత గత అంతకుముందు 5 తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 కన్నా ఈసారి పోలిస్తే నియోజకవర్గంలో అనేక సమస్యలు, ముఖ్యంగా అంతర్గత రహదారులు, రోడ్లు కానీ విషయాల్లో కానీ ప్రజా లోకల్ సమస్యలు పట్టించుకోలేదు అనేది ఒకటి. నెంబర్ 2, ఇళ్ల స్థలాల మీద ఒక పెద్ద వివాదం నడుస్తుంది అక్కడ, ఏంటి దాని కారణం ఏంటి? అంటే ప్రతి ప్రభుత్వానికి, ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక జెండా కానీ ఎజెండా కానీ ప్రాధాన్యత కానీ ఉంటుందండి. వాళ్ళ వర్కింగ్ స్టైలు, వాళ్ళ ఫిలాసఫీ ఒక రకంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ రూరల్ పావర్టీని ఏదో రకంగా ఎంతో కొంత వేడినీళ్ళకి చన్నీళ్ళలాగానో, చన్నీళ్ళకి వేడినీళ్ళలాగానో వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతికేట్టు ఈ ప్రభుత్వం చేయగలిగింది. అది నిజంగా గొప్పే కదా. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వంలో హెచ్ఆర్డీ మినిస్ట్రీ అని ఉంటుంది, అన్నిటికన్నా ఎక్కువ నిధులు హెచ్ఆర్డీకి కేటాయిస్తారు. కానీ చాలామంది తెలియక ఈ మానవ వనరులు అంటే ఏముందనుకుంటారు. హ్యూమన్ రిసోర్సెస్ మీద పెట్టే పెట్టుబడి క్యాపిటల్ ప్రాజెక్ట్ కాక ఏమవుతుంది? విద్య మీద కానీ వైద్యం మీద కానీ పెట్టేది హ్యూమన్ రిసోర్సెస్ మీద పెట్టేది క్యాపిటల్ ఇంటెన్సివే కదా, కాబట్టి అది పెట్టుబడే కదా. అట్లాగే ఎవరైనా ఒక తరం చదువుకుంటే, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసరో, డాక్టరో, ఒక ఇంజనీరో అయితే అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ మారిపోతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది, సొసైటీలో వాళ్ళ స్టేటస్ మారిపోతుంది. వాళ్ళు కూడా ఇవే చేస్తామని చెబుతున్నారు కదా, స్టేట్లో డెవలప్మెంట్ లేదు, వెల్ఫేర్ ఆఫ్ ద బోటకం అని చెప్పంటున్నారు, వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది చెప్పంటున్నారు. కాదు, ఇప్పుడు మీరు రాజకీయాల్లో గెలుపు ఓటమి అనేది దానికి డెవలప్మెంట్కి ఏం సంబంధం ఉండదు సార్. కాబట్టి డెవలప్మెంట్కి, గెలవటానికి, ఓడిపోవటానికి అదేం కాదు. మరి గెలుపు ప్రధానమైనటువంటి అంశం ఏముంటుందని, డెవలప్మెంట్తో ప్రజలు పట్టించుకోరు, కేవలం దేన్ని పట్టించుకొని? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ సార్. మనం ఒక 4 రోజుల తర్వాత ఏ రకంగా హెయిర్ కట్ చేస్తామో అభివృద్ధి కూడా అంతే. ఒకరోజు రోడ్డు వేస్తాం, ఒక 4 తర్వాత డ్రైనేజ్ సమస్య వస్తుంది, మళ్ళీ డ్రైనేజ్ వేస్తాం. ఆ డ్రైనేజ్ చేసిన తర్వాత దానికి గ్రావిటీనో దాంట్లో ఉన్నటువంటి పొరపాట్లో బయటకు వస్తాయి, అది సరి చేస్తాం. తర్వాత వాళ్ళు వచ్చి ఇది ఓపెన్ డ్రైన్ ఉంది, ఇది కన్సీల్డ్ డ్రైన్ కావాలంటారు. కన్సీల్డ్ డ్రైన్ వేసినాక దాంట్లో ఏదో పూడిపోయింది, మళ్ళీ ఇది ఇప్పుడు ఎవరు ఓపెన్ చేస్తారంట. ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కదా, దానికి స్టాప్ ఎక్కడుంది? ఈ నిరంతరంగా జరిగేటువంటి అభివృద్ధి విషయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అసలు వాటిని పట్టించుకోలేదు, కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడింది. ఇది కేవలం జనానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఓట్లు తెచ్చుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది అనేటువంటిది ప్రధానమైన విమర్శ. అవును, డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు బతకటానికి ఇస్తున్నారు. అనేక సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఆర్థికంగా స్తోమత లేక, చదువుకోలేక, హాస్పిటల్స్కి వెళ్ళలేక, వైద్యం చేయించుకోలేక, అప్పుల పాలైపోయి వాళ్ళ కుటుంబ జీవితం గడవక ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం వాళ్ళకి ప్రభుత్వం ఎంతో కొంత, మీకు ఇందాక ఎంజీఎన్ఆర్ఈ చేసి చెప్పాను, అట్లాగే హ్యూమన్ రిసోర్సెస్కి క్యాపిటల్ ఇంటెన్సివ్ స్కీమింగ్ తప్పితే వేరేదేం కాదు. అంటే మీరు చెప్పిన దాంట్లో నేను, నన్ను మా నాన్న చదివించారు కాబట్టి ఈరోజు నా పొజిషన్ బాగుందని చెప్పాను. చదివించిన తర్వాత, చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు లేకపోతే పొజిషన్ ఏ విధంగా బాగుంటుంది? అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే అమ్మ, మేము ఇంజనీరింగ్ మెడిసిన్ చదివే రోజుల్లో ఒక హెలూసినేషన్, ఒక ఇల్యూజన్ ఉండేది. ఎవరైనా ఇంజనీరింగ్ మెడిసిన్ చదవాలంటే కర్ణాటక వెళ్ళాలి, బళ్ళారి వెళ్ళాలి, బెల్గాం వెళ్ళాలి, తమిళనాడు వెళ్ళాలి, మన రాష్ట్రంలో ఉన్న డబ్బంతా ఆ రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది, అక్కడ కాలేజీలకు వెళ్ళిపోతుంది, మన రాష్ట్ర సంపద వెళ్ళిపోతుంది అనుకునేవాళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎవరూ కూడా గవర్నమెంట్ సెక్టర్లోకి రాలా. మొన్న కరోనా పీరియడ్లో ఆ తేడా తమిళనాడుకి, ఆంధ్రప్రదేశ్కి చాలా క్లియర్ కట్ డిఫరెన్స్ కనపడింది. ఆ రోజున ఏది మంచి పాలసీ మేకింగ్ అని అనుకున్నారో ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడం,
ప్రైవేట్ కళాశాలలో 1-2 కోట్ల రూపాయలు పెట్టి క్యాపిటేషన్ ఫీజు కట్టి డాక్టర్లు చదివిన వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తారా? చేయరు కదా. మనకి మొత్తం స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ కానీ మెడికల్ స్టాఫ్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన కొరత వచ్చింది కరోనా అప్పుడు. తమిళనాడు రాష్ట్రంలో రాలా, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ సెక్టర్ని, ప్రైవేట్ సెక్టర్ని రెండింటినీ కూడా ఈక్వల్గా ఎంకరేజ్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అట్లాగే పబ్లిక్ సెక్టర్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రభుత్వం చేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు పెడుతున్నారు, ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టర్కి పనిచేస్తారు ఎక్కువ మంది. కాబట్టి ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఎవరూ పనిచేయకపోతే పేద ప్రజలకు సర్వీస్ ఎవరు అందిస్తారు? జాబ్ క్యాలెండర్ విషయం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద సమస్యగా ఉంది. అందుకనే ప్రతిపక్ష పార్టీ ఈ రోజున ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొదటి సంతకం డిఎస్సీ, మెగా డిఎస్సీ మీద సంతకం చేస్తామని అంటున్నారు. మరి ఉద్యోగాలు ఇవ్వనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఇవ్వతుంటారా, లేకపోతే మెగా డిఎస్సీ వైపు వాళ్ళు సంతకం చేస్తామంటే వాళ్ళ వైపు? ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు 800,000 మంది ఉంటారు, మెగా డిఎస్సీతో 1,000,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. చదువుకున్న వాడికి, క్వాలిఫికేషన్ ఉన్నవాడికి, స్కిల్ డెవలప్మెంట్ ఉన్నవాడికి ఇక్కడ కాకపోతే చెన్నై, చెన్నై కాకపోతే బెంగళూరు, బెంగళూరు కాకపోతే అమెరికా. ఎంతమంది మన వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇవన్నీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇంతకుముందు వాళ్ళ చదువును బట్టి, వాళ్ళ ప్రాధాన్యతను బట్టి, వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి, వాళ్ళకున్నటువంటి విజన్ బట్టి వెళ్తారు. అంతేగాని ఒక మెగా డిఎస్సీనే పరిష్కారమా చెప్పండి? ఈ రాష్ట్రంలో ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక మెగా డిఎస్సీతో ఎంతమందికి ఇవ్వగలుగుతారు మీరు? ఒక 10,000 మందికో 25,000 మందికి ఇవ్వగలుగుతారు. మిగిలిన 29 లక్షల మందిని ఎట్లా సాటిస్ఫై చేస్తారు? నాకు నేను అప్గ్రేడ్ అవ్వాలి, నాకు నేను టెక్నికల్గా స్కిల్ డెవలప్ చేసుకోవాలి, నాకు నేను కాంపిటేటివ్ వరల్డ్లో ఇది అవ్వాలి. ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఇదే మెగా డిఎస్సీ చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ జనవరి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పే అధికారంలో ఫెయిల్ అయ్యారు అనేటువంటి 2019లో ఈ ప్రభుత్వం బ్యాక్లాగ్స్ కానీ తర్వాత కానీ దాదాపు 14,000 పోస్టులు భర్తీ చేసింది టీచర్స్ పోస్టులు. రెండోది ఈ రేషియో టీచర్స్ స్టూడెంట్స్ రేషియో చూస్తే ఇండియాలో బెస్ట్ మందే ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క వర్గం వాదన ఏంటంటే ఎక్కువ మందిని మనం రిక్రూట్ చేసుకున్నప్పటికీ కూడా, అవసరం లేకుండా రిక్రూట్ చేసుకున్నప్పటికి కూడా భారంగా మారుతుందనే భావన కూడా ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటిది? అంటే ఇదంతా రేషనలైజ్ చేయాలి, కొంత సిస్టమేటిక్గా మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా గ్రూపింగ్ చేయాలండి. ఇప్పుడు జలశక్తి ఉంది, వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ, దాన్ని ఎట్లా అయితే ఇదివరకు వివిధ శాఖలుగా ఉన్నటిని ఒకటే కింద చేసి ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేసారో ఆ రకంగా కొంత చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కానీ లేకపోతే వర్క్ ఫోర్స్ ఎఫిషియన్సీ కానీ పెరుగుతుంది. వేరు వేరు డిపార్ట్మెంట్లో, అంటే మీరు పార్టీ మారే క్రమంలో మూడు అంశాల వల్ల నేను మారాల్సి వచ్చింది అన్నారు. ఒకటి పోలవరం నుండి డైరెక్ట్గా మెట్ట ప్రాంతాలకు నీళ్లు అందించడం, రెండోది పరిహారం అందించడం, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి న్యాయం చేయడం, ఈ మూడు చేశారా? కాదండి, పార్టీ మారటానికి వీటికి ఏం సంబంధం లేదు. నేను పార్టీ మారదామని అనుకోలేదు. ముఖ్యమంత్రి గారిని సహాయం అడిగిన మాట వాస్తవం. ఈ రామర్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నెడమానూరు ఏరియాల్లో సిఆర్డీఏ పర్మిషన్ లేకుండా కాలువగట్ల మీద ఇళ్ళు కట్టుకున్న ఇళ్లను పగలగొట్టద్దని సహాయం అడిగిన మాట వాస్తవం. అంతే తప్పితే మల్లవల్లి వాటికి వీటికి ఏమీ ఇది కాదు. బట్ ట్రై చేసాము, అవ్వలా. దానికి జరిగిన పొరపాటు ఏంటంటే ఎప్పుడు కూడా ఆఫీసర్స్ ఉంటారు, బ్యూరోక్రాట్స్, వాళ్ళు ఫైల్ ఏమి రాస్తారో మనకు తెలియదు. ఒక సదుద్దేశంతో మల్లవల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ రైతులకే కాక భూమి లేని వాళ్ళకు కూడా 50,000 ఇస్తామని రేషన్ కార్డుకి, అట్లాగే వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రామిస్ చేయటం జరిగింది. కాకపోతే వీటన్నిటిని జీవోలో పెట్టల. అట్లాగే దావజిగూడెం, అల్లాపురం ఈ ఎయిర్పోర్ట్ ఇష్యూలో కూడా రైతులకు అమరావతిలో 1,450 గజాలు ఇస్తాం, 1,200 గజాలు, 250 గజాలు కమర్షియల్ స్పేస్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ జియోలో R&R ప్యాకేజీ వీటి గురించి స్పెసిఫిక్గా లేదు. అదంతా కూడా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు భయపడి ఏమైనా చేస్తే మళ్ళీ మేము కేసులు అవుతాయేమో, మా మీద ఎవరైనా చేస్తారేమో, పాత గవర్నమెంట్ ఇలా చెప్పిందని నోటితో చెబితే అది కాగితం లేనప్పుడు మేము చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనటంతో బాగా డిలే అయింది. బట్ అట్లాస్ట్ 99% పని అవజేసి ఉన్నాం ఈసారి ప్రభుత్వంలో. ఎవరు అంటే పార్టీ మారడానికి లావాదేవీలే కారణం అంటారు? నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరం పొలం కూడా లేదు. మా నాన్నగారు సమాధి తప్పితే మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు. ఒక చిన్న అపార్ట్మెంట్ తప్పితే నేను ఏం వ్యాపారాలు చేసేవాడిని కాదు. నేనేం మైనింగ్ కానీ ఏం వ్యాపారాలు లేవు.
మట్టికి సంబంధించినటువంటి మైనింగ్ ఆరోపణలు కానివ్వండి, మీ మీద కేసులు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి చాలా సీరియస్గా మీ మీద ఆరోపణలు వచ్చాయి. అంటే దీంట్లో మీకు ఒకటి చెప్పాలన్నా, సహజ వనరులు ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ కంపల్సరీ అక్కడి నుంచే తీసుకెళ్తారు, మట్టి కానీ గ్రావెల్ కానీ ఇవన్నీ. చాలామంది తెలియని వాళ్ళు ఇవన్నీ ఆరోపణలు చేస్తారు. మా దగ్గర గన్నవరంలో 18 రకాల భూసేకరణలు జరిగినాయి, పారిశ్రామికంగా కానీ లేకపోతే నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ కానీ, ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, బైపాస్ కానీ ఇట్లా. ఇప్పుడు మీరు బైపాస్ రోడ్డు చూడండి, 25 అడుగులు ఎత్తున ఉంది. దానికి మట్టి ఎక్కడి నుంచి సేకరిస్తారు? స్థానికంగా ఉన్న చెరువుల నుంచో, స్థానికంగా ఉన్న వనరుల నుంచో సేకరిస్తారు. ఎక్కడో దూరం నుంచి సేకరిస్తే వాళ్ళు రోడ్డు వేయలేరు కదా. సరే వంశీ గారు, ఇప్పుడు బ్రహ్మలింగం చెరువు అట్లాంటి వాటిని మేము టూరిజం రూపంలో అభివృద్ధి చేస్తామనే పేరుతో తవ్వకాలు జరిపి ఆ చెరువు అలాగే ఉంది, మట్టి బయటకి కాదన్నా. దీంట్లో మీకున్న ఒకటి చెప్తానండి, బ్రహ్మలింగం చెరువు అనేది 1200 ఎకరాల చెరువు. దీనికి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వచ్చాయి ఒకప్పుడు. తర్వాత సాగర్ నుంచి నీళ్లు రావటం కష్టమైన పీరియడ్లో ఆ చెరువు ఎండిపోయింది. దాన్ని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు దాన్ని రిజర్వాయర్గా చేద్దామని, దానికి ఇంప్రూవ్ చేద్దామని అనుకున్న మాట వాస్తవం. అయితే అప్పటికి అది పూడిక దీంట్లో ఉంది. పూడిక తీయటం కోసం ఒట్టి ఎక్స్కవేషన్కి 150 కోట్లు అవుతుందని ఇరిగేషన్ వాళ్ళు లెక్కేశారు. ఎక్స్కవేషన్కి 150 కోట్లు అయితే ట్రాన్స్పోర్ట్కి 400 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెట్టలేదు కాబట్టి స్థానికంగా ఉన్న రైతులను వాడుకోమని చెప్పారు, పొలాలు మెరక చేసుకోవటానికో లేకపోతే స్థలాలు మెరక చేసుకోవటానికో. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ అది. దానికి మొత్తం కూడా చేయలేకపోయాం మేము, అంత పెద్ద చెరువు మీద చేయలేకపోయాం. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టగలనని ధీమా ఉందా? మీ రాజకీయ ప్రత్యర్థి ఈ రోజున మీసాల మేలేసి తొడలు కొట్టి మీకు సవాలు విసురుతున్నాడు, మీకు ఏమైనా భయంగా ఉందా? మీరు చెప్పిన అవినీతి అంశంలో కూడా ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అత్యుత్తమ బాలుడిని. 5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు స్టేట్ ఫస్ట్ అనో సెకండ్ అనో నేను బెస్ట్ ఎమ్మెల్యేనని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఈనాడు ఆంధ్రజ్యోతిల్లో కూడా వేశారు. ఇప్పుడు పార్టీ మారిన తర్వాత ఏంటంటే దాన్ని అదర్ సైడ్ చెప్తారు. పార్టీ మారే పరిస్థితి వచ్చింది, అది ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఆ స్నాప్ అయింది? చెప్పాను కదా, జనరేషన్ గ్యాప్లో ఏంటంటే నారా లోకేష్తో మేము ఇవ్వలేకపోయాం. ఆయన బ్యాచ్ వేరు, ఆయన కాంటాక్ట్స్ వేరు. నా మీద కొడాల నాని గారి మీద మేము జూనియర్ ఎన్టీఆర్తో సన్నిహితంగా ఉంటామను, జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజైనా రాజకీయాల్లోకి వస్తే మేమిద్దరం ఆయన పల్లకి మోస్తామను, ఆయన అనుకుంటామను, ఆయనకేదో అభద్రత భావం ఉంది. ఇది నిజం కాదని చెప్పినా కూడా ఆయన వినే పరిస్థితి లేదు. ఆయన బ్యాచ్ని, ఆయన ఏజ్ గ్రూప్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నట్టు ఆ క్రమంలో మమ్మల్ని తోసేశారు. కేవలం బయటకి తెలియని విషయం ఏంటంటే, చాలామందికి 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేసి చావంచుల వరకు వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఒకసారి కాలగా వెనక్కి వెళ్ళి చూడండి, క్రోనలాజికల్ ఆర్డర్. ఎన్టీఆర్ ఎందుకు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యాడు? ఇమీడియట్గా ఎన్నిక ఓడిపోగానే అతను తోసేశారు జూనియర్ ఎన్టీఆర్ని. వివిధ పత్రికల్లో ఎన్టీఆర్ ఏ రూట్లో వెళ్ళాడు, ఎక్కడ ప్రచారం చేశాడు, ఈ సీట్లన్నీ పోయినాయి అని వార్తలు రాశారు, డిఫేమ్ చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అతనంతటా అతను నాకు వద్దు రాజకీయాలు అనే పరిస్థితి తీసుకొచ్చారు. అట్లా మొదట జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళిపోయాడు, తర్వాత నానిగారు వెళ్ళిపోయాడు, నేను ఇంకొక 5-6 ఏళ్ళు సర్వైవ్ అయ్యాను. అయిన తర్వాత ఇక లోకేష్ అగ్రెసివ్నెస్ వల్ల ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మేము వాళ్ళ సొంత పార్టీ, ఆ పార్టీలో నేనేం చేయగలను ఇక. దీర్ఘకాలికమైనటువంటి కుట్ర ఏమైనా ఉందా నారా లోకేష్కి? కాదండి, జనరల్గా ఆస్తికి ఎవరికైనా వారసత్వం ఉంటుంది కదా, అట్లాగే రాజకీయ పార్టీ కూడా నా తర్వాత మా కొడుకు నడపాలనో ఏదో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి లొకేషన్ చేయాలని ఉంటుంది, ఉన్నది ఒకటే కొడుకు కాబట్టి ఆయన ఏం చేసినా భరించాల్సిందే, ఏం చేసినా సహించాల్సిందే. ఆయన నా స్థానంలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు శతగదాలా ప్రయత్నించాల్సిందే. ఆయన శక్తియుక్తులు, ఇంతకాలం ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు చేసినటువంటి పోరాటాలు, ఈ అనుభవాలు, ఇటన్ని రంగరించి ఏదో ఒకటి చేసుకోవాల్సిందే కదా కొడుక్కి. సార్, మీరు పార్టీ మారడానికి కారణం లోకేష్ అని అంటున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి చెప్పలేదా మీ సమస్యని? కాదమ్మా, నీకు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని వార్తాపత్రికల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అంతే. ఆయన నెక్స్ట్ జనరేషన్ కాబట్టి లోకేష్ ఏం చేశాడు, సోషల్ మీడియాని ఆ స్థాయిలో పెంపొందించాడు. అంటే ఎనిమాసిటీని పెంచడం సొసైటీలో, వ్యక్తిగతమైన హేటెడ్నెస్ని పెంచడం, 1000 మంది ఎంప్లాయీస్ని పెట్టుకోవటం, వాళ్ళతో అదే ఐడియాని ఒక బుల్డోజ్ చేయటం, ఇష్టం లేని వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఇదంతా చేశారు.
నేను తెలుగుదేశం పార్టీలో రెండోసారి గెలిచిన తర్వాత శాసనసభ్యుడైన తర్వాత నా మీద ఒక ఆర్టికల్ రాశారు. రాస్తే నేను చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళి చూపెట్టాను. చూపెడితే మన తెలియదు వంశీ ఇది ఎవరు రాశారో అన్నారు. తర్వాత రోజు మళ్ళీ ఆయనే ఖమ్మం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రాశాడు వంశీ, మన సంబంధం లేదన్నారు. సార్ ఖమ్మం ఆంధ్రజ్యోతి రిపోర్టరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, వాళ్ళ రాష్ట్రం వేరు మన రాష్ట్రం వేరు, నా మీద ఎందుకు వార్త రాస్తాడు సార్ అని అడిగి అది లోకేష్ రాయించాడు నా మీద. గెలిచిన రెండు నెలలకే నేను పార్టీ మారతాను. ఇది ఎందుకు, శ్రీనాథ్ చౌదరి గారు ఆ రోజు బీజేపీలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆయనతో పాటు మేము ఏమైనా వెళ్ళిపోతామేమో అనేటువంటి ఉద్దేశంతో ఒక తందంతే వీళ్ళు ఎట్లా వెళ్ళిపోతారులే అని రాయించాడు ఆయన. లోకేష్కి మీ మీద అంత కోపం ఉండటానికి కేవలం జూనియర్ ఎన్టీఆర్తో మీ సాన్నిహిత్యం ఒకటేనా ఇంకా ఏమైనా కారణం ఉందా? అంటే మేము మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్తో ఉండేవాళ్ళం. ఎన్టీఆర్ అనేవాడు వైబ్రెంట్గా ఉండేవాడు, తను డైనమిక్గా ఉండేవాడు. 2009 ఎన్నికల ప్రచారం చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆయనకు భవిష్యత్తు ఉంటుందని, తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ లీడర్ ఆయన అవుతాడని మేము నమ్మి ఆయనతో ఉండేవాళ్ళం కాబట్టి ఆ పార్టీని నేను ఓనర్ని కదా, మా తండ్రి తర్వాత నాకు రావాల్సింది కదా అనేటువంటి ఇది ఉంటుంది కదా, కాబట్టి ఖచ్చితంగా ఆయన మా మీద ఉండటంలో తప్పు లేదు. దానికోసం ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఆయన 2009 ప్రచారం తర్వాత డిఫేమ్ చేశారు, అంటే కాన్స్టిట్యూన్సీని ప్రచారం చేసిన దగ్గర గెలవలేదని చెప్పారు. కానీ మీరు ఆయన దూరంగా ఉన్నా కూడా మీరు తెలుగుదేశంలో 2 సార్లు పోటీ చేశారు కదా, మూడు సార్లు పోటీ చేశారు కదా, మరి అది ఎట్లా సాధ్యం? 2009 అప్పుడు ఎన్టీఆర్ ఉన్నారు, 14 పోటీ చేశాను, మళ్ళీ 19 చేశాను. నేను సర్వైవ్ అవ్వగలను అనుకుని చేశాను. నాన్నగారు నాకు ముందే చెప్పారు, వంశీ మనం ఈ పరిస్థితుల్లో సర్వైవ్ అవ్వం, ఏదో రోజు మనం ఫుట్బాల్ తన్నట్టు తంతారు, ఇదివరకు అంటే మనం ఇట్లా ఉండేవాళ్ళం, ఇప్పుడు మనం ఏదో రోజు తంతారు, వాళ్ళు తన్నక ముందు మనం వెళ్ళి బెటర్గా ఉంటాం మంచిది అనుకున్నారు. ఆయన ముందు వెళ్ళిపోయారు. నేను బతకగలనేమో, ఎమికబుల్గా చూసుకోగలనేమో అంటున్నా, నా వల్ల కూడా కాలేదు. తర్వాత కేశినేని నాన్నగారి గురించి నేను 3-4 నెలల క్రితం కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడో ఫంక్షన్లో కనపడితే ఒక మాట అన్నా, అమ్మ కొడాలి నాన్నగారు తట్టుకోలేకపోయాడు, నేను ఉండలేకపోయాను, మీ నాన్నగారు ఉన్నారు సర్వైవ్ అయ్యారు గ్రేట్ అని కరెక్ట్ గా 2 నెలల చూస్తే ఆయన్ని కూడా తోసేసారు. కాదు వంశీ గారు, మీకు అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి మొదట్లో మీకు 3 సార్లు సీట్ ఇచ్చిన చంద్రబాబు లోకేష్ విధానాలు నచ్చక మీరు బయటకు వచ్చారు. బయటకు వస్తూ ఆ పార్టీ ఇచ్చినటువంటి మీకు ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేయకుండా ఈ 4-3 ఏళ్ళు ఈ వైసీపీలో ఉంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేతో మీరు ఎంజాయ్ చేయటం ఆ పదవిని ఎంతవరకు నైతికత అవుతుంది? తప్పేది, నైతికంగా తప్పేది. నేనేం కరెక్ట్ చేశానని అనుకోను, నైతికంగా 100కి 100 పళ్ళు తప్పే. కాకపోతే మీకు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని 3 ఎంపీలని డైరెక్ట్గా చేర్చుకొని వాళ్ళు 4-5 మంత్రి పదవి కూడా ఇచ్చారు కదా, ఆయన స్వయంగా ఇచ్చాడు కదా, క్యాబినెట్లో పెట్టుకున్నాడు కదా వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని. కాబట్టి మీరు పెద్ద తప్పు చేశారు, నేను చిన్న తప్పు చేశాను అన్నా. ఇప్పుడు ఇప్పుడు మీరు అభివృద్ధి పక్కన పెడదాం, మౌలిక సదుపాయాలు కూడా ప్రజలకు ఇవ్వకుండా రోడ్లు చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నాయి రాష్ట్రం అంతా, కనీసం సౌకర్యాలు ప్రజలకి కల్పించకుండా ఎలా గెలుద్దామని ఆలోచిస్తున్నారు 175 సీట్లు? సరే, అర్బన్ లో పార్టీ వీక్గా ఉందనే మాట చెప్తున్నారు, అది మీరు ఎంతవరకు దాంతో ఏకీభవిస్తారు? ఇప్పుడు మౌలిక సదుపాయాలు అన్నారు కదా సార్, పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడమో లేకపోతే ఇంతమంది పిల్లల్ని బాగా చదివించటమో ఒక తరాన్ని డెవలప్ చేస్తే ఈ రాష్ట్రం బాగుంటుందని విజన్ పెట్టుకోవటం మౌలిక అభివృద్ధే కదా. అంతే, అది కరెక్ట్ అంటారా? సరసమైన ధరలకు నారావారి సారా పోస్తాను నేను అని ఎన్నికల మేనిఫెస్టోలో తమ్ముళ్ళు రాత్రికి ఒక క్వార్టర్ తాగండి హాఫ్ తాగండి నేను సరసమైన ధరకి ఇస్తానంటాం విజనరీ ఐడియా అంటారా? సార్ వంశీ గారు, మీకు ఎన్నికల అఫిడవిట్కి సంబంధించి ఈ మధ్యన మీరు ఒక మాట చెప్పారు, నేను ఎక్కడ కూడా ఏపీలో ఎక్కడ కూడా ఒక సెంటు భూమి లేదని చెప్పన్నారు. ఈ రోజు ఏం చెప్పారంటే ఒక ఎకరం భూమి ఉందని చెప్పారు. అయితే ఈ మధ్యనే కొన్నాను, ఇల్లు కడదాం ఆఫీస్ కడదాం అని చెప్పి కొన్నాను, కానీ అది పెద్ద ప్రాపర్టీ ఏం కాదు. నా ప్రశ్న ఏంటంటే, మీకు ఇప్పటికే మీకు ఉంగుటూరులో 2 ఇళ్ల స్థలాలు, గన్నవరంలో 2 ఇళ్ల స్థలాలు మీకు ఉన్నాయి, సర్వే నెంబర్ కావాలని చెప్తాను మీకు నేను. గన్నవరం ఇళ్ల స్థలాలు లేదు సార్, గన్నవరం వచ్చేప్పటికి 2 ఇళ్ళు ఉన్నాయి అక్కడ. మీకు ఇల్లు కాదండి, ఒక చిన్న ఫ్లాట్ వాటౌట్ మేబీ సార్. అన్ని కూడా మీరు అఫిడవిట్లు చెప్పాలి కదా, దీని అంటే ఉన్నాయి కదా అవి. ఉన్నాయి, అదే అండి, మీరు చెప్పిన దానికి కాంటాక్షన్ వస్తుంది చేస్తుంది, ఎక్కడ కూడా సెంటు స్థలం లేదని చెప్పి చెప్పిన దానికి దీనికి తేడా ఉంది కదా. అంటే ఏం వ్యాపారం చేయను అన్నదానికి చెప్పా అంతే.
అదేంటి సార్, మీరు కోటీశ్వరులు కాదా? అందరూ మీరు చాలా బాగా కోట్లు సంపాదించారని అంటున్నారు రాజకీయాల్లోను వ్యాపారాల్లో. రాజకీయాల్లో సంపాదించలేదు, మరి నేను రాజకీయాల్లో సంపాదించాను, మా నియోజకవర్గంలో నా పొజిషనల్ కూడా అన్నారు. కరప్షన్ లేదు కానీ ఫ్యాక్షనిజం జీవితంలో అన్నీ ఉంటాయి కదా సార్, ఉప్పు కారం లాగా. అంటే మరి ఇన్వాల్వ్ అయ్యా. ఇందాక నేను అడిగిన ప్రశ్నకి ఒక మాట, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టడమే అభివృద్ధి ఫండమెంటల్ మౌలిక సదుపాయాలు అంటున్నారు. నేను చెప్పింది రోడ్లు, మినిమం రోడ్లు లాంటివి కూడా లేకుండా ఉంటే చేయాలండి. అది ఎలా గెలుద్దాం అనుకుంటున్నారు? వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. కాకపోతే నేనేమంటానంటే ఒట్టి రోడ్డు వేయటం వల్లనే సమస్య తీరదు. అందుకని నేను అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ కదా. ఈరోజు రోడ్డు వేస్తే మళ్ళీ మనం 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో దాన్ని రీస్ట్రక్చర్ చేయాలి, రీవ్యాంప్ చేయాలి, లేకపోతే ఇంకో రకంగా ఇంప్రూవ్ చేయాల్సిందే కదా. అందుకే నెగ్లెక్ట్ చేయడం తప్పు. వంశీ గారు, మీరు టీడీపీ ప్రభుత్వం చూశారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూశారు, రెండింటి గురించి తేడా చెప్పాలన్నా ఏం చెప్తారు? అంటే చెప్తాను కదా, ఇది పూర్ సెక్షన్స్కి ఎక్కువ పనికొచ్చేటువంటి ప్రభుత్వం. అంటే మేము 2009 ఎలక్షన్ మేనిఫెస్టో కింద ఏం చెప్పాం, విజయవాడలో నేనే బ్యాంక్ ఫారాలు ఇచ్చి ఏటీఎం కార్డులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తే నిరుద్యోగులకు డబ్బులు ఇస్తామనో లేకపోతే మీ అందరికీ ఎంతో కొంత ఫెసిలిటేట్ చేస్తాం అని చెప్పి చెప్పాం. 14 మళ్ళీ డ్వాక్రా రుణాలు కానీ రైతు రుణమాఫీ కానీ చెప్పాం. ఆ రెండైతే పూర్తి స్థాయిలో చేయలే, డ్వాక్రా రుణాలు అసలు చేయలే, రైతు రుణమాఫీ చేయలే. అట్లాగే ఉచిత విద్యుత్ మీద కానీ ఇంగ్లీష్ మీడియం మీద కానీ విద్య ప్రభుత్వ బాధ్యత కాదని కానీ ఇట్లా అనేక సార్లు డిఫరెంట్ స్టాన్స్ తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. వైసీపీలో అటువంటి ఇది లేదు, ఒకటే స్టాన్స్, మంచో చెడో తప్పో ఒప్పో ఒకటే పాలసీ. వైసీపీ ఏంటంటే ఒకటే స్టాన్స్, విద్య ప్రభుత్వ బాధ్యతే, ప్రభుత్వమే చేయాలి, వైద్యం ప్రభుత్వ బాధ్యతే, ప్రభుత్వమే చేయాలి, లేకపోతే వెల్ఫేర్ చేయాలి అనేది. చంద్రబాబు గారు ఏమంటారు, ఒకరోజు వెల్ఫేర్ చేస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అంటారు. తర్వాత రోజు ఏమంటారు, నేను వెల్ఫేర్ ఇంకా బాగా చేస్తాను, సింగపూర్ చేస్తాను, శ్రీలంక కాదంటారు. ఫ్యాక్షనిజంలో ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరే ఇప్పుడు ఒప్పుకున్నారు. గన్నవరం నియోజకవర్గం అని అంటే ఒకప్పుడు కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గాన్ని ఈ రోజున రౌడీలకు కేంద్రంగా ఆ నియోజకవర్గాన్ని మార్చేటువంటి ప్రయత్నం మీరు చేశారు అనేటువంటి ఆరోపణ ఉంది. అట్లే సార్, మీకు పరిటాల రవి గారితో చమల వ్యక్తులతో మీకు 2019 ఎన్నికల తర్వాత అనేక మంది తెలుగుదేశం నాయకులు మా నియోజకవర్గం వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ బయటికి తెలియకుండా పోలీస్ కేసులు వీటన్నిటి విషయంలో నన్ను అడిగి సహాయం పొంది వాళ్ళు వ్యక్తిగతంగా నాకు వచ్చి కృతజ్ఞత చెప్పారు. నేను ఎప్పుడు కూడా దొంగ కేసులు పెట్టేసిన వీటికి వ్యతిరేకం. మీకు కొడాలి నాని గారికి చాలా సాన్నిహిత్యం ఉంది. ఈ డిబేట్లో కూడా ఆయన ప్రస్తావన కూడా చేశారు. ఇప్పుడు మన చర్చలో కూడా మీ ఇద్దరికి వంగవీటి రాధాతో ఉన్నటువంటి సంబంధం, ఆయన వేరే పార్టీలో ఉన్నారు, మీ ముగ్గురికి రాజకీయ పరమైనటువంటి సంబంధమైనా రాజకీయేతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అంటే నాని గారు పొలిటికల్గా నాకు ఒక రకంగా మెంటర్. అంటే వడ్లమూడి కృష్ణారావు గారు అని పరిటాలరావు గారు బావగారు ఉండేవాళ్ళు, ఆయన ఒక రకంగా మెంటర్ అయితే నానిగారు ఒక రకంగా అంటే లోకల్ కండిషన్స్, ఫ్యాక్టర్స్ ఎట్లా సర్వైవ్ అవ్వాలనే దాంట్లో నేను ఆయన్ని ఫాలో అయ్యేవాడిని, ఆయన సూచనలు తీసుకునేవాడిని. రాధా విషయంకి వచ్చేవాడి, రాధా చాలా సున్నిత మనస్కుడు, మంచివాడు. తనతో మాకు అంటే ఫ్రెండ్షిప్, ఒక కుటుంబ సభ్యుడిలాగా ట్రీట్ చేస్తాం. చాలా మంచి లక్షణాలు ఉన్న కుర్రాడు, ఇక తన గురించి నెగిటివ్ చెప్పలేం. మీకు మీ 20 రాజకీయ జీవితంలో దాదాపుగా 18 చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు, మీకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మెంటర్ లాగా, రాజకీయ గురువు లాగా అనిపించలేదా? ప్రతి నాయకుల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుందని. చంద్రబాబు నాయుడు గారు చెడు పూర్తిగా చెడని నేను ఎప్పుడు చెప్పలే. చంద్రబాబు నాయుడు గారిలో కూడా మంచి ఉంది, ఆయన చేసిన మంచి పనులను. ఇప్పుడు నేను ఐఎస్బీలో చదివాను, ఆ ఇన్స్టిట్యూట్ ఆయనే పెట్టాడు, ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. ఆయన విజన్లో కొంత మంచి ఉంటుంది, కాకపోతే నన్ను విమర్శించినప్పుడు ఇక్కడ ఎవరో చంద్రబాబు నాయుడు గారి తరపున 2 బిర్యానీ ప్యాకెట్లాడో, ఒక పంజాబీ డ్రెస్ వేసుకునేవాడో, లేకపోతే నా దగ్గర కూల్ చేసినాడో, లేకపోతే ఆ కూతురు పెళ్ళికి నేను డబ్బులు ఇచ్చినాడో, వీళ్ళందరూ నన్ను వ్యక్తిగతంగా వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి బూతులు తిడితే నేను చంద్రబాబు నాయుడు గారికి చాలాసార్లు చెప్పాను. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే, పార్టీ నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి నాకు 2 MPs మధ్యవర్తులు, సార్ నాకు మీరంటే గౌరవం ఉంది, నేను ఎప్పుడు మీ గురించి మాట్లాడను, దయచేసి నా మీద ప్రెస్ మీట్లు పెట్టద్దు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేశాను.
ఒప్పుకున్నాడు ఆయన కూడా, లోకేష్ ఒప్పుకోలే. మరి అదే చంద్రబాబు నాయుడు లోకేష్ మీద మీరు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవును, వాళ్ళ సందర్భాల్లో చేశారు. ఇప్పటికైనా అలాంటి వ్యాఖ్యల మీద ఏమైనా పశ్చాత్తాపం ఉందా? కాదు, మీకు చెప్తాను నేను. ఆర్గనైజ్డ్గా నా మీద ఒక సిస్టమేటిక్గా నన్ను బుల్డోజ్ చేయాలనో నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనో చేసినప్పుడు దాన్ని ప్రతిఘటించడానికి న్యూటన్స్ థర్డ్లాగా యాక్షన్కి రియాక్షన్ అంతే. నేను వాలంటరీగా ఫస్ట్ వెళ్ళి ఎవరిని ఏమనలా, నన్ను అంటే నేను ప్రతిచర్య అంతే. అంతేగాని పర్సనల్గా ఏం లేదు మీకు. మీరు ప్రాక్టీస్ అంతా మీరు తిరిగారు, మిమ్మల్ని టచ్ చేస్తే ఏమవుతుంది? రెండోది ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు. మీరు అయితే మీరు నోరు విప్పితే వచ్చే భాష అనేది వినసొంపుగా ఉండటం లేదు. మీరు అయ్యప్ప మాల కూడా వేసుకొని మీ ప్రత్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారిని లైవ్లో మీరు తోలనాడారు. అంటే మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీ ఒకవైపు మీరు ఒక బ్రైట్ స్టూడెంట్గా మీకు గుర్తింపు కూడా ఉంది చిన్నప్పుడు మీకు. అది కరెక్టే, అయ్యప్ప మాల వేసుకొని నేను వాళ్ళని తిట్టడం తప్పే. అయ్యప్ప మాల వేసుకుని నన్ను తిట్టడం వాళ్ళు కరెక్టా? అయ్యప్ప మాల వేసుకున్న నన్ను రాజేంద్ర ప్రసాద్ గారు, వరలరామయ్య గారు, లేకపోతే ఇంకొకళ్ళు నన్ను తిట్టడం కరెక్టా? వాళ్ళు తిడితే అయ్యప్ప మాల వేసుకున్నానని నేను పడి ఉండాలా? ఆ తర్వాత వారికి మీరు క్షమాపణ చెప్పారు కదా, అంటే అప్పుడు అప్పుడు తర్వాత మంది భక్తులు అడిగారు, రిలే చేయరా? భక్తులు అడిగారు, సరే అని ఉండకూడదులే పోనీ ఉన్నాన్న అన్నాడు. ఆడి పాపానికి ఆడే పోతాడు డబుల్ బిర్యానీ గాళ్ళతో లేకపోతే వీళ్ళందరితో నాకేముందలే అనుకుని వదిలేసా. ఎంతో అగ్రెసివ్గా ఉన్న వంశీ ఇప్పుడు చాలా కామ్ పీస్ఫుల్గా కనిపిస్తున్నారు. ఎందుకు, ఏం తెచ్చింది మార్పు మీలో? ఒక రాజకీయ ఆయన రాజకీయ యోగం కనపడుతోంది, దాంట్లో అది కరెక్టా కాదనేది చెప్పండి. మీరు ఏంటి అని అంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే మీకు సపోర్ట్ చేసేటువంటి ఓటర్లలో అత్యధిక మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని అదేవిధంగా మిగతా వాళ్ళ మీద ఏ విధంగా అయితే దురుసుగా మాట్లాడారు గతంలో, వాటి మీద ఇప్పుడు విత్తురాయారు, ఇప్పుడు దాని మీద సాఫ్ట్గా మాట్లాడుతున్నారు అనే వాదన ఉంది. ఇది వ్యూహమా? ఓట్లు కోసం ఇలా మారారా? లేదండి, అసలు మా సామాజిక వర్గం వాళ్ళు నా నియోజకవర్గంలో ఎవరు కూడా నాతో లేరు. వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు కూడా ఇప్పుడు నాతో లేరు. సరే, మరి ఎలా గెలుస్తారు? లాస్ట్ ఎన్నికలు చూసుకుంటే మీరు టీడీపీ నుంచి పోటీ చేసినప్పటికీ 838 ఓట్ల తేడాతోనే మీరు అప్పుడు గెలిచారు. సో ఈసారి ఆయన టీడీపీ నుంచి ఉన్నారు, మీరు వైసీపీ నుంచి ఉన్నారు, ఎలా గెలుస్తారు? అప్పుడు వైసీపీకి 830 కదా తక్కువ వచ్చింది, ఆ పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను. కానీ తక్కువ వచ్చింది కదా. అవునమ్మా, ఇద్దరు ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్ ఉన్నాం కదా తెలుగుదేశం వైసీపీ అప్పుడు. ఇప్పుడు ఆయన అటు వెళ్ళారు, నేను ఇటు వచ్చాను, మళ్ళీ అంతే పరిస్థితి కదా. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అంటే ఇవన్నీ చెప్పలేమమ్మా, ఖచ్చితంగా గెలుస్తాను. కాదు సార్, 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా గన్నవరం నియోజకవర్గానికి, మీరు ఏం చేశారంటే ఏం సమాధానం చెప్తారు? అమ్మ, మీరు ఒక్కసారి బిఫోర్ వంశీ ఆఫ్టర్ వంశీ గన్నవరం నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఏం జరిగిందనేది చూసుకోండి. మొత్తం 42 గ్రామాలకి మొదల నుంచి చివరి వరకు కూడా సీసీ రోడ్లు కంప్లీట్గా, ఎవరు శాసనసభ్యుడైనా ఇక ఆ ఊళ్ళో వేయటానికి రోడ్లు లేకుండా చేసి పెట్టారు 84 గ్రామాల్లో. మిగిలిన 42 గ్రామాల్లో సుమారు 70-80% సీసీ రోడ్లు వేయగలిగాయి. బుడమేరు వంతెన శాంక్షన్ చేయించగలిగాయి సెంట్రల్ గవర్నమెంట్లో, అట్లాగే రామర్పాడు వంతెన చేశారు. బ్రహ్మలింగం చెరువుది రిజర్వాయర్ది లిఫ్ట్ శాంక్షన్ చేయించాను, 90% వర్క్ అయిపోయింది. ఒక 10% వర్క్ ఎందుకు ఆగిందంటే నేషనల్ రివర్ పాలసీ అనేది ఉంది, ఆ కాలువ వెడల్పు చేయాలనో దాంట్లో పడవలు వెళ్ళాలనో ఏదో ఒక పాలసీ ఉంది, ఆ హెడ్ ఎక్కడ పెట్టాలనేది ఒక డిస్ప్యూట్. రెండోది, అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కొంతమంది దాన్ని వ్యతిరేకించి కోర్టులో వేశారు. కాబట్టి 90% పని అయిపోయినప్పటికీ బ్రహ్మలింగం చెరువును రిజర్వాయర్ చేసేది, ఆ మిగిలిన 10% పెండింగ్ ఉంది. గన్నవరంలో మీకు స్థానికంగా ఉండే పార్టీ నేతల నుంచి మీకు వ్యతిరేకత ఉందండి, వైరుధ్యాలు విభేదాలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్, సీనియర్ నేత అక్కడ డాక్టర్ దుట్టా రామచంద్రరావు, వారిని మీరు గతంలో బాగా తీవ్రంగా దూషించారు, వ్యతిరేకించారు. ఇప్పుడు మీరు ఆయన సహాయం కోరుతున్నారు, ఆయన మీకు మీకు ఆయన సహకరించే అవకాశం ఉందా? ఈ ఇన్ఫైటింగ్ అనేది మీ ఎన్నికల మీద ఎట్లా ప్రభావం చూపించబోతుంది? అంటే గన్నవరంలో సిచ్యువేషన్ అంతా సెట్ చేసుకున్నారా అని. గతంలో రామచంద్ర గారితో చాలా బాగా సేల్ అయ్యాం కొంతకాలం, తర్వాత ఒక అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ కానీ అన్నెసరీ డిస్టర్బెన్స్ కానీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రామచంద్రరావు గారిని నియోజకవర్గ సమన్వయకర్తగా పెట్టాలని, లేకపోతే రామచంద్ర గారి గైడెన్స్లో ఆయన సీనియర్ గార్డ్ పనిచేయాలని పార్టీ ఇన్స్ట్రక్ట్ చేసింది. నేను కూడా దానికి హ్యాపీగా అబ్లైజ్ చేశాను. ప్రస్తుతానికైతే కండిషన్ బాగానే ఉంది. వంశీ గారు, ఐ హోప్ ఫర్ ద బెస్ట్. వంశీ గారు,
గన్నవరం కానిస్టెన్సీ అభివృద్ధి చేసాం అంటున్నారు. దానికి కీలకం అంటే విజయవాడ నగరానికి సంబంధం ఉన్నటువంటి బాటిల్ నెక్ ఒకటి ఉంది హైవే. అది మీరు అధికార గతంలో తెలుగుదేశంలో అధికారంలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలోనూ అధికారంలో ఉన్నారు అనుకోండి, ఈ 10 ఏళ్ళు ఎందుకని చేయలేకపోయారు ఆ బాటిల్ నెక్ సమస్యను? ఎందుకంటే హైవే ఎన్కే ప్రసాదం పాడు రామరప్పాడు ఆ బాటిల్ నెక్ అదేంటంటే అక్కడ భూసేకరణ చేయడానికి 2,000 కోట్ల రూపాయలు అవుతుందని తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. అంటే ఒట్టి ఆ షాపులు తీసేసి వైడెన్ చేస్తే నష్టపరిహారమే 2,000 కోట్లు కట్టాలి. 2,000 కోట్లు కట్టడం కన్నా కూడా వాళ్ళు ఉపాధి పోతుంది అక్కడ. ఫ్లైఓవర్ వేద్దాం అనేటువంటి ఉద్దేశం వచ్చింది. మళ్ళీ ఫ్లైఓవర్కి కూడా వ్యతిరేకత వచ్చింది. ఫ్లైఓవర్ వేస్తే ఈ అన్ని బైపాస్ లాగా వెళ్ళిపోతారు, ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్లు తగ్గిపోతాయి, ఉంటాయనుకుంటాయి కానీ అవి డిఫంక్ట్ అవుతాయి అనేటువంటిది వచ్చింది. దాంతో ఇప్పుడు బైపాస్ రోడ్డు వేశారు. ఈ బైపాస్ వల్ల చాలా కంజెషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు సిటీ ట్రాఫిక్ అంటే టెక్నికల్గా బైపాస్లో ట్రాఫిక్ వెళ్తుంది అనుకుంటా, కానీ మనకు వచ్చే హైవే మీద వచ్చే లారీలో ఆటో నగర్ వస్తాయి కదా, అప్పుడు అది అవసరం ఉంది కదా. అంటే టైమింగ్స్ మేనేజ్ చేస్తారే కదా, మరి అక్కడ ఫైనాన్షియల్ కన్స్ట్రెంటే కాక వీళ్ళు ఉపాధి అవకాశాలు పోతాయి కదా. కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు పోతాయి, వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు, వాళ్ళని ప్రభుత్వం సస్టైన్ చేయలేదు. కాబట్టి ఛాలెంజింగ్ టాస్క్ అది. వంశీ గారు, గన్నవరం విమానాశ్రయం విస్తరణలో 2 గ్రామాల్లో ముఖ్యంగా 500-600 గ్రామ ఇళ్ళు దెబ్బతిన్నాయి స్థలాలు, వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజీ కింద రావాల్సిన విధంగా సరిగా రాలేదని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పించలేకపోయారు మీరని. అవును సార్, అదేం జరిగిందంటే విమానాశ్రయ విస్తరణకి భూమి తీసుకున్నప్పుడు మొదట్లో ఒక ప్రపోజల్ ఉండింది, తర్వాత ప్రపోజల్ మారింది. అవును సార్, ఫస్ట్ ఒక ప్రపోజల్ ఉండింది, తర్వాత ప్రపోజల్ మారింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే భూసేకరణ చేయాలి, డబ్బు కానీ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, భూమి వాళ్ళకి ఇస్తే వాళ్ళు డెవలప్ చేస్తారు, ఇది అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం. భూసేకరణ అనేది మన బాధ్యత కాబట్టి మొదట వాళ్ళు వేసిన లేఅవుట్కి అక్కడ కొన్ని గ్రామాలు ఇబ్బంది అవుతుంది, అంటే రీలొకేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వెన్నోతల్ అనే గ్రామం కంప్లీట్గా వెళ్ళిపోతుంది, కాబట్టి దాన్ని మళ్ళీ తగ్గించడం జరిగింది. ఆ తగ్గించినప్పుడు ఆ అలైన్మెంట్లో ఈ రెవెన్యూ ప్రాబ్లం ఒకటి వచ్చింది. సరే రైతుల వరకు అయితే పొలం ఎంత తీసుకున్నాం, ఏంటి ఇదంతా కరెక్ట్గా అడ్రస్ చేయగలిగాం, అమరావతిలో పెట్టగలిగాం. బట్ ఈ ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ ఏమైందంటే ఇల్లు ఎట్లా కట్టాలి, పోలవరం దగ్గర 5 లక్షలు ఇస్తున్నారు, అంటే ఇక్కడ నేను 9 లక్షలు ఒప్పించాను ఆ రోజు ప్రభుత్వాన్ని ఒప్పించాను, బట్ కాగితం రాయలేదు, జీవో రూపంలో లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రాబ్లం ఏమైందంటే పోలవరం దగ్గర 5 లక్షలు ఇచ్చేటప్పుడు గన్నవరంలో 9 లక్షలు ఎట్లా ఇస్తాం, మిగిలిన ఆర్ఎండ్ఆర్లకు కూడా ఇది మళ్ళీ ఒక ప్రెసిడెంట్ అవుతుంది కదా, మళ్ళీ ఇట్లాగే అవుతుంది కదా అంటే మళ్ళీ మాకున్నటువంటి ఆ లిమిటెడ్ పేపర్ వర్క్తో మళ్ళీ గవర్నమెంట్ కన్విన్స్ చేయగలిగాం. ఈ మధ్య అదంతా కూడా సుమారుగా ఒక షేప్ తీసుకుంది. ఇక ఎప్పుడైనా ఒక 60 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీరు గన్నవరంలో 938 ఓట్లతో తెలుగుదేశం తరఫున గెలిచారు, తెలుగుదేశం కొంత మెజారిటీ ఉన్నట్లు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 కలిసాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వైసీపీ అభ్యర్థిగా గెలవగలను అనుకుంటున్నారా? ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఎవరైనా గెలుస్తా అనుకుంటేనే కదా సార్ చేసేది. మానవుడు ఆశావాది, ఖచ్చితంగా గెలుస్తాననే ఉద్దేశంతోనే చేస్తున్నాం. కాదు సార్, మీరు ఇంతకు ముందు అన్నారుగా మీ వాళ్ళంతా మీకు దూరం అయిపోయారని. అంటే సామాజిక వర్గం దూరం అయింది, మా వాళ్ళు ఏం కాదు. ఒక సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గం ఉంది, మా సామాజిక వర్గమే, కమ్మ సామాజిక వర్గం. వాళ్ళకి ప్రభుత్వం మీద ఒక అభద్రతా భావం ఉంది. అంటే జగన్ గారు ప్రతి స్పీచ్లో కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా బీసీలు అనేప్పటికీ వీళ్ళందరికీ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, అంటే మనకేంటి రేపు ఈ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయితే మనం అని వాళ్ళకి లేనిపోని అపోహ, అభద్రతా భావం కల్పించారు. ఎందుకు ఇంత అభద్రతా భావం అంటే లేదు ఇట్లా అని, ఇవి వార్తాపత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా విషస్ క్యాంపెయిన్ చేశారు ఈ గవర్నమెంట్ మీద. మా క్యాస్ట్ వర్క్ సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళు తెలుగుదేశంతో సేల్ అవుతూ ఉన్నారు. సార్, ఈ షోలో ర్యాపిడ్ ఫైర్ అని ఒక రౌండ్ ఉంటుంది, దీంట్లో క్వశ్చన్ అడుగుతాము, 2 ఆన్సర్స్ ఉంటాయి, రెండిట్లో ఒకటి చెప్పాలి మీరు. రాజకీయ జీవితం, మీ రాజకీయ జీవితం మలుపు తిప్పిన వారు పరిటాల రవి, చంద్రబాబు, 3 జగన్. నిజం చెప్పండి. ఈ ముగ్గురు చెప్పాను కదా, వడ్లమూడి కృష్ణారావు గారు అని. కానీ ఈ ముగ్గురు పార్టీలు మీకు పరిటాల రవికి మీకు సాన్నిధ్యం ఎక్కువ ఉందని అన్నారు కదా. రవన్నాల బావ గారు ఆయన. అంటే పరిటాల రవి మీ ఆన్సర్ పరిటాల రవి కదా, పరిటాల రవి. ఓకే,
గన్నవరంలో ఏ ధీమాతో గెలుస్తారు? ఒకటి మీ క్యాడర్, రెండు జగన్. ఖచ్చితంగా జగన్ గారి పార్టీ, జగన్ గారి వల్లే గెలవాలి. సరే, మీరు కోట్లు సంపాదించడానికి కారణం వ్యాపారమా రాజకీయమా? నేను రాజకీయాల్లోకి వచ్చేపాటికే సినిమా ప్రొడ్యూసర్ను కూడా, కాబట్టి రాజకీయాల్లోకి రాకముందే నేను సంపాదించుకున్నాను, రియల్ ఎస్టేట్లో సంపాదించుకున్నాను. సంపాదించుకున్నాను కాబట్టి ఏదన్నా కొంత పే బ్యాక్ చేద్దామనో, కొంత సొసైటీ సర్వీస్ చేద్దామనో మా అమ్మ పేరు మీద ట్రస్ట్ పెట్టి చేయడం జరిగింది. చంద్రబాబుపై మీకు రాజకీయ వైర్యమా లేక వ్యక్తిగత ద్వేషమా? చంద్రబాబు గారి మీద నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు, చంద్రబాబు నాయుడు గారి కుక్కల మీద ద్వేషం. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే లేదా రాజకీయాల్లోకి వస్తే మీరు ఎవరి వైపు ఉంటారు, ఎన్టీఆరా లేక జగనా? నేను 5 ఏళ్ల క్రితమే రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నాండి, అసలు ప్రశ్నే రాదమ్మా. ఎన్టీఆర్ తన కెరీర్తో బిజీగా ఉన్నాడు, జగన్ గారు చాలా బలంగా ఉన్నారు రాష్ట్రంలో, ఆ ప్రశ్నే అరైజ్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు మా షోలో వచ్చినందుకు, అలాగే మీకు కూడా థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి 5 ఎడిటర్స్. మరోసారి మరో గెస్ట్తో కలుసుకుందాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.